హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఇన్ఫర్మేషన్ ఛానల్. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చామండి. అవిసి గింజలు చూసేందుకు రుచిలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేకపోయినా ఈ గింజలను మాత్రం సూపర్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. ఇందులోని పోషకాల గురించి తెలిస్తే రుచి కాస్త తేడాగా ఉన్నా వీటిని రోజూ తినాలనుకుంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి నిండి ఉండే ఈ గింజల్లో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల డయాబెటీస్, క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలు తగ్గించే శక్తి ఈ గింజలకు ఉంది. ఇవి మోనోపాజ్ లక్షణాలను దూరం చేస్తాయి, అందాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి, యాక్నీని తగ్గిస్తాయి, జుట్టు రాలిపోకుండా ఆపి చుండ్రును అడ్డుకుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే వీటి వల్ల అన్నీ ఇన్ని కాదండి, ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ అవిసె గింజలతో లడ్డూ చేసుకొని తింటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. నెయ్యి, అవిసె గింజలు, వేయించిన శనగపప్పు, బెల్లం, యాలుకలు 5 లేదా 6, నువ్వులు, పల్లీలు. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా అవిసె గింజలు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు ఈ మూడింటిని విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. ముందుగా వేరుశనగ గుళ్ళను వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదండి, వేరుశనగ గుళ్ళు వేగిపోయాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. అవిసె గింజలు, నువ్వులు కలిపి ఇప్పుడు వేయించుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదండి, రెండు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక వేయించిన వాటిని చల్లారి పెట్టుకున్నాక అన్ని కలిపి మిక్సీ వేసుకుందామండి. వేరుశనగ్గుళ్ళు, పచ్చిశనగపప్పు, అవిసె గింజలు, నువ్వులు, యాలుక్కాయలు అన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. ఇలా కొంచెం మెదిగిన తర్వాత ఇందులో బెల్లం కూడా వేసి మిక్సీ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చూసారు కదండి, ఇలా పొడిలా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుందాం. ఇందులో నెయ్యి ఎక్కువగా అక్కర్లేదండి, లడ్డు చుట్టడానికి సరిపోయేంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా పొడి మొత్తం లడ్డూలు చేసుకోండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన అవిసె గింజలతో లడ్డు రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి స్నాక్స్ కింద పెడితే వాళ్ళు చాలా బలంగా ఉంటారండి. అలాగే పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.